విశాఖపట్నం రెడ్డి కంచరపాలెం దుర్గానగర్ సూర్య హాస్పిటల్ ప్రక్కన బిల్డింగ్ 1వ అంతస్తులో ఉన్న స్వచ్ఛ ఫ్రీ ఆఫ్ ఫౌండేషన్ అన్ని అనహ హోమ్ అర్పన్స్ ఫర్ చిల్డ్రన్స్ ట్రస్ట్ ద్వారా సమాజంలో నిరాధార బాలికలను చేరదీసి వారికి భోజనం, బట్టలను, ఉండడానికి నివాసముతో పాటుగా వారికి చదువుటకు కావలసిన సౌకర్యములన్నింటినీ తమ సొంత నిధులతో వ్యవస్థాపకులు చైర్మన్ అయిన ఎస్ అనురాధ నిర్వహించుచున్నారు. ఈమె యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఆడపిల్ల పుడితే తప్పుగా భావించి పురిటిలోనే చంపుతున్న ఈ సమాజంలో ఉన్న తల్లిదండ్రులకు ఆడపిల్లలను చదువుకు దూరంగా ఉంచి వాళ్ళని ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేయడం, పనికి పంపించడం, ఆడపిల్లలను సమాజంలో చులకనగా చూస్తున్న వాళ్ళను చూసి చలించి అనురాధ అను ఈమె ఈ హోంను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈమె ప్రస్తుతం సమాజంలో అనాథలుగా ఉన్న ఎస్టీ బాలికలను చేరదీసి వారిని సమాజంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే ఈమె ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ హోంను నిర్వహించే ముఖ్య వ్యక్తులు ఫౌండర్ అండ్ చైర్మన్ ఎస్ అనురాధ, శ్రీనివాసరావు, ఆనందరావు, సురేష్, ప్రశాంత్, ఈస్టర్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అనురాధ. మాది స్వచ్ఛ ప్రియ ఫౌండేషన్ అండ్ చిల్డ్రన్ హోమ్. అయితే నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఆర్ఫనేజ్ ట్రస్ట్ పనిచేస్తున్నాను. అనాథ పిల్లలు, అలాగే తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారు, అలాగే తల్లిదండ్రులు ఉండి కూడా నిరుపేదలైన కుటుంబం వారు కూడా మేము పోషిస్తున్నాం. సమాజంలో ఆడపిల్లలకి ఎక్కడ కూడా చూడలేదండి. ఎందుకంటే చిన్నపిల్లలని కూడా చూడకుండా, మానవత్వం లేకుండా చిన్న చిన్న పిల్లలనే వాళ్ళు ఏంటంటే చంపు చేసుకోవడం, వాళ్ళకి అత్యాచారం చేయడం, ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఆడపిల్లలకి లోకంలో రక్షణ లేకుండా చేస్తున్నారు సమాజంలో. అలాగే విద్య కూడా లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టుకతోనే మరణిస్తున్నారు. తల్లిలు చంపేస్తున్నారు, పేరెంట్స్ అనే తల్లిలు తండ్రులు కూడా చంపేస్తున్నారు. అంటే పుట్టిన నుంచే ఆడపిల్ల మొగ్గగానే పుట్టి మొగ్గగానే చనిపోతుంది, కానీ పువ్వు పూచి అందరికి అనేకులకి ఉపయోగపడే విధంగా అయితే లేదు. అయితే నా ఉద్దేశం అయితే ఏంటంటే ఆడపిల్లల్ని రక్షించాలి, ఆడపిల్లలు సమాజానికి కావాలి. ఎందుకంటే ఆడపిల్ల లేనిదే ప్రపంచమే లేదు. ఆ ఒక ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బేటీ పడావో బేటీ బచావో. అయితే ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి. అనేకులు తల్లిదండ్రులు ఎవరినెస్ రావాలని చెప్పి మేము, మా అబ్బాయి అండి ప్రశాంత్, అయితే వైజాగ్ నుంచి నేపాల్కి సైకిల్ రైడ్ మీద వెళ్తున్నాడు. అనేక మంది కనీసం ఒక్కరైనా సరే ఈ తల్లిదండ్రులు మార్పు చెందుతారని మేము ఈ రైడ్ చేస్తున్నాం. వైజాగ్ నుండి నేపాల్కి సైకిల్ రైడ్ మీద వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కడనే సింగిల్గా సోలో రైడ్ వెళ్తున్నాను. మరి సింగిల్గా వెళ్తున్నాను కదా, ఎలా మరి ఓడిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ మాకు కొన్ని రైడింగ్ గ్రూప్స్ ఉన్నాయి. మాకు ఏంటంటే ఒక 100 కిలోమీటర్స్కి మాకు రైడింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారు కొంతమంది మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే మా మాకు చెప్పారో యానీ హన్నోవర్ నుంచి మేము ఇంతకు స్టార్ట్ చేస్తున్నాము. పిల్లలకి ఎవరికి కూడా ఏ పేరెంట్ కూడా రెస్ట్రిక్ట్ చేయడానికి అసలు రైట్ ఉన్నది. కాకపోతే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ప్రతి ఆడపిల్ల ఎదుర్కొంది. వాళ్ళు ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళు సొంతంగా ఏమైనా చేయొచ్చు. కానీ మనం కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చామంటే వాళ్ళ మీద ఎదగడానికి ఎంతో సపోర్ట్ అవుతుంది. ఈ రైడ్కి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.